అన్నతో ఆస్తి వివాదం, రాజకీయ వివాదం, కుటుంబ తగాదాలు, వీటన్నిటి నేపథ్యంలో అన్నతోను వదినతోను తన ప్రాణాలకు హాని ఉందని చెప్పి తనను హత్య చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారని చెప్పి శర్మిల గారు ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ గారికి నివేదన ఇచ్చారు తన భద్రత పెంచమని. సో ఒక్కసారి వినిపిస్తా అండి, దాని మీద మీరు మాట్లాడాలి. అన్నతో ఆస్తి వివాదం నేపథ్యంలో ఈ యొక్క వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో అదనపు భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 4+4 సెక్యూరిటీతో పాటుగా వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం దగ్గర తమ యొక్క వినతి తీర్చుకున్నారు. షర్మిలకు ప్రస్తుతం 2+2 భద్రత ఉండి 100% ఆస్తులు నా పేరు మీరే బదిలీ చేస్తారని ఎంఓయుపై సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అంటున్నారు షర్మిల. షేర్ల ట్రాన్స్ఫర్ కు బెయిల్ కు సంబంధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టి అవన్నీ చేశారంటున్నారు షర్మిల. సమతవిరా తనకు సెక్యూరిటీ పెంచాలనంటూ ఏపీ ప్రభుత్వం దగ్గర విడత ఇచ్చుకుంది షర్మిల. అన్నతో వివాదం నేపథ్యంలో తనకు ప్రాణానందం అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలకి తెరలేపారు. ప్రస్తుతం అన్నతో ఆశీర్వాదం నేపథ్యంలో తన ప్రాణానందం అంటూ కూడా మాట్లాడడంతో ఒకసారిగా ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. ఎందుకంటే రేపు 8వ తారీఖు కోర్టులో తీర్పు గనక షర్మిల గారికి ఫేవర్ వచ్చింది అనుకోండి, అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు షర్మిల గారికి ఫేవర్ గా తీర్పు వచ్చింది అనుకోండి, ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటి అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. షర్మిలని పైకి పంపిద్దాం అనుకుంటుంటే జగన్మోహన్ రెడ్డిని జైల్లోకి పంపించేటట్టు స్కెచ్ అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఎత్తుల మీద పై ఎత్తులు అంటారు చూసారా. షర్మిలని పైకి పంపిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎత్తులేస్తుంటే జగన్మోహన్ రెడ్డిని అసలు జైల్లోకి ఏం చేయాలని చెప్పి షర్మిల ఎత్తులు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి సార్, లేదు తన్నించుకోవటం అంటే ఇదే. ఇప్పుడు లేని సరస్వతి భూముల గురించి ఇప్పటి దాకా ఏపీ ప్రజలు ఎవరికి కూడా నిన్నడాకా తెలియదు. నువ్వేసావు కేసు సరస్వతి భూముల్లో ఎంత ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి, షర్మిల గారు తప్పేం లేదు అందులో. మాకు నిన్న దీపావళి దాకా మాకు అర్థమైంది ఏంటంటే నిన్నటి దాకా జగనన్న వదిలిన బాణం, జగన్న వదిలిన బాణం షర్మిల అనుకున్నాం, కానీ నువ్వు వదిలిన బాణం కాదు, నువ్వు వదిలిన బాంబే షర్మిల. జగనన్న వదిలిన బాంబ, జగనన్న వదిలిన బాంబు ఆయన మీదే పడింది. ఆయన నీ చేతిలోనే పేలిపోతుంది. ఇది అన్నారు కదా నిన్న ఏలూరులో, ఏలూరులో అసలు ఒక ఇది అది యాక్టివాను ఏదో బండి మీద ఉల్లిపాయ బాంబులు బస్తా ముందు పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏంటంటే చిన్న గుంటలో పడింది స్పాట్, కాలు ఇటువైపు చెయ్యి ఇటువైపు ముక్కలు ముక్కలు, బండి కూడా ముక్కలు ముక్కలు, ఏడుగురికి గాయాలైనాయి. ఇప్పుడు అంతకంటే పెద్ద బాంబు జగన్మోహన్ రెడ్డి చేతిలో పేలబోతుందా? జగనన్న వదిలిన బాణం కాదు, జగనన్న వదిలిన బాంబు అని చెప్పి ఇంకా అతనే తెలుసుకుంటాడు. నేను సంఘటన లాంటిది పులివెందుల్లో జరుగుద్ది అంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అసలు ఈయన కోర్టుకి వీళ్ళనిద్దరిని ఈడ్చాడు, కోర్టుకు లాగాడు. వీళ్ళు కోర్టుకు వచ్చి వాస్తవాలు చెప్తే అసలు ఈయన పరిస్థితి ఏమవుతుంది అని కనీసం ఆలోచన ఉండాలి కదా ఆయనకి. మరో పక్కన వీళ్ళు చేసిన దరిద్ర పనులు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు, మొన్నటి వరకు లడ్డు వివాదం చూసి అసహించుకొని సగం పార్టీ ఖాళీ అయిపోయింది లడ్డు వివాదంతో. ఇప్పుడు తల్లితోని చెల్లితోని పెట్టుకున్న వివాదంతో మొత్తం పార్టీ ఖాళీ అయిపోతుంది. ఒక పక్కన కర్ణం బలరాం గారు వెళ్ళిపోతున్నారు, నిన్నటి వరకు మైక్ పట్టుకుని మరుగుతూ ఉండేవాళ్ళు ఆవిడ వరద కళ్యాణి గారు అని, ఆవిడ కూడా వైజాగ్ ఎమ్మెల్సీ. నీ పార్టీకి చెందిన ఎంపీల మీద కేసులు పెడుతున్నావు, నీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెడుతున్నావు, రాష్ట్ర ప్రజల మీద కేసులు పెడుతున్నావు, ఎందుకు ఇంకా నీకు ఆ పార్టీ ఎందుకు? అసలు మీకు గుర్తుండే ఉంటది, ఒక వారం రోజుల కిందటి వరకు కూడా 2 రోజులకోసారి వరద కళ్యాణి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు. వరద కళ్యాణి గారితో చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి పిలిచి వైఎస్ విజయమ్మ నేను వైఎస్ షర్మిల అని బూతులు తట్టమన్నాడంట. ఆ చిచ్చి నేను మహిళనయ్యి ఉండి ఇప్పటి వరకు మీరు చెప్పిన మాట ప్రకారమే మీరు ఒకటి మాట రాసిస్తే నేను ఇంకోటి కలిపి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని అయితే తిట్టాను, కానీ విజయమ్మ గారిని, షర్మిల గారిని బూతులు తిట్టమంటాం చాలా దారుణం, ఇది నేను తిట్టలేను, నా వల్ల కాదు, నీకు నమస్కారం, నీకు దండం రా బాబు అని చెప్పి ఆవిడ కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంట. వాసిరెడ్డి పద్మని ఫాలో అయిపోయినట్టున్నారు. ఇంకా అవలాగే ఆమె కూడా పార్టీ వదిలిపెట్టి నీకు నీ పార్టీకో నమస్కారం అయ్యా అని చెప్పి ఆమె కూడా పార్టీ మారటానికి సిద్ధంగా ఉన్నారు. మరో పక్కన కర్ణం బలరాం టీడీపీ నుంచి వెళ్ళిపోయి దిక్కు లేని వాడైపోయాడు. కర్ణం బలరాము, కర్ణ వెంకటేష్ ఇద్దరు కూడా
వాళ్ళు కూడా నీకు దన్నారా బాబు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కూడా పార్టీ నుంచి బయటికి వచ్చేసే పరిస్థితి మొత్తం అందరూ పెద్ద పెద్ద తలకాయలే వెళ్ళిపోతున్నారు బొత్స సత్యబాబు నిన్నగాక మన ఎమ్మెల్సీగా గెలిచాడు వైసీపీలో అసలు అవినాష్ రెడ్డి నేను ఫారెన్ వెళ్ళిపోతాను అంటున్నాడు ఎవరున్నారు ఇంకా ఫారెన్ వెళ్ళటం కాదు అసలు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు ధర్మాన కృష్ణప్రసాద్ ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోయాడు అంటే నాకు తెలిసి ఇతను గన్నకల్ అన్న వెళ్ళాడు అంటే అక్కడ 100 కోట్లు కడితే అతన్ని తీసుకురావటం ఇంకా కష్టం అది ఇలాగ ఇండియాలో మోసం చేసి కేసులు ఉన్న వాళ్ళు అక్కడ పోయి 100 కోట్లు కడితే అంటే ఇక్కడే నల్ల కోట్ల వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు అండి జగన్మోహన్ రెడ్డి నల్ల కోట్ల వ్యవస్థను అంతా కొనేశాడు తనకు నచ్చిన విధంగా దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నిన్న వల్లభ నేని వంశీ కోర్టుకి రమ్మన్న తర్వాత కొంతమంది తన వైసీపీ గూండాలని నల్ల కోటు ఈ తెల్లది టై తైలిచ్చుకొని వీళ్ళు లాయర్ లాగా కోర్టుకి అది అంటే అడిగి బయలుండి వల్లభనేటి వంశీ మనిషి కనిపిస్తే పిసికేసేవాళ్ళు నిన్న ఆ కోర్టు బయట మొన్న జరిగిన సంఘటన అరే అధికారంలో ఉన్నప్పుడు మీసాలు తిప్పారు తొల్లగొట్టారు కదా అండి పోలీసులు ఉన్నారుగా పోలీసులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు వీళ్ళు ఏం బయటకు వస్తారు ఇంకా పోలీసులను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన అరాచకాలు ఇన్ని సంవత్సరాలు అన్ని ఇన్ని కాదు పోలీసులు బారికేడ్లు పరదాలు ఏమైనా ప్రతిపక్ష హోదా లేదు కానీ 1000 మంది సెక్యూరిటీ కావాలంట దీనికి 1000 మంది సెక్యూరిటీ కావాలి కానీ అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది షర్మిల గారికి 4+4 సెక్యూరిటీ ఉండేది ఆ తర్వాత ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు తెలంగాణలో పార్టీ పెట్టింది నీ చెల్లి దాన్ని ఇక్కడ నుంచి పార్టీ పెట్టకుండా చేయమని చెప్పి కేసీఆర్ జగన్కి ఫోన్ చేస్తే జగన్ షర్మిలకి చెప్పారట తెలంగాణలో పార్టీ పెట్టమాక అక్కడ మన ఆస్తులు ఉన్నాయి అక్కడ మన అన్న కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఆయన దెబ్బ తగలకూడదు నువ్వు పార్టీ పెట్టద్దు అన్నాడంట పార్టీ పెట్టద్దు అంటే నువ్వెవరో నాకు చెప్పటానికి నేను అక్కడ పార్టీ పెడతానని స్టార్ట్ చేస్తానని చెప్పి షర్మిల చెప్తే అప్పుడు వెంటనే షర్మిలకు ఉన్న సెక్యూరిటీ తీసేశాడంట కేసీఆర్తో చెప్పాడంట నీ ఇష్టం నేను సెక్యూరిటీ తీసేశాను నువ్వేం చేసుకుంటావో చేసుకో షర్మిల అని చెప్పాడంట అట్లా చూడండి సొంత చెల్లిని ఏంటంటే బంధువుల కన్నా ఆస్తులు ఎక్కువ ఇంపార్టెంట్ నువ్వు చంపుకుంటావో చంపుకో నరుక్కుంటావో నరుక్కో నేను సెక్యూరిటీ తీసాను అని చెప్పి అప్పుడు 4+4 ఉన్న సెక్యూరిటీని 2+2 చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ సెక్యూరిటీ అన్నతోనూ వదినతోనూ నా ప్రాణహాని ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ 4+4 కాకుండా 5+ సెక్యూరిటీ కూడా కల్పించమని చెప్పి అడుగుతుంది ఆవిడ చూడండి ఎలాగా భయం అన్నతోనూ వదినతోనూ అది ఎవరో బయట వాళ్ళతో కాదు వాళ్ళ అన్నతోనే ప్రాణ భయం ఈయన మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ 3 రాజధానులు కడతాడు ముఖ్యమంత్రి అవుతా ఉంటాడు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది ఆడవాళ్ళకి రక్షణ నేను అభివృద్ధి చేస్తాను అని చెప్పడు వెతికి 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 ఎవరి మీద ఎవరైతే మన ఇబ్బంది పెట్టారో అందరినీ లోపలేపిస్తా ఇది తెల్లారిపాటికి సీఎం అయిపోయినట్టు కలగంటాడు ప్రతిరోజు అందరినీ అరెస్ట్ చేస్తాను అందరినీ లోపలే చేస్తాను అంటూ ఉంటాడు సొంత చెల్లికి ప్రాణహాని ఉందని చెప్పి చెల్లి చెప్తుంటే ఈడేమో బయటకు వచ్చి రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో తల్లికి చెల్లికే రక్షణ లేకుండా చేసావు నువ్వు గెలిచిన తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసి కూడా నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలా ఒక పక్కన చెల్లిని చంపేయడానికి చెల్లి సెక్యూరిటీని తీసేశాడు చెల్లి భయంతో ప్రాణ భయంతో బతుకుతుంది మరో పక్కన అవినాష్ రెడ్డినేమో బాబాయ్ని చంపిన హత్య కేసులో నుంచి తప్పించేసి విదేశాలకు పంపించేయాలి కేసును మొత్తం నీరుగార్చేయాలని అది ఒక పెద్ద కుట్ర అంటే ఫారెన్ వెళ్ళమని సలహా ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి మొత్తం అంతా వాళ్ళిద్దరే ఆ ఇద్దరితోనే మొత్తం ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది చంపించింది ఆ ఇద్దరే తప్పించింది ఆ ఇద్దరే అవినాష్ రెడ్డిని ఇప్పుడు అవినాష్ రెడ్డిని విదేశాలకు పంపిస్తుంది కూడా ఆ ఇద్దరే మాకు ఇక నమ్మకం కూడా పోయింది సార్ వివేకానంద రెడ్డి గారి కేసు తేలిద్దే అని చెప్పి మాకు నమ్మకాలు కూడా పోయినాయి ఇంకా నిజంగానే వ్యవస్థలన్నీ అలాగే కనిపిస్తున్నాయి సిబిఐ అలాగే కనిపిస్తుంది కోర్టు అలాగే కనిపిస్తుంది చంపిన వాళ్ళు ఫారెన్ కి ట్రిప్పులకి పర్మిషన్లు అడుగుతుంటే ఇంకే ఏముంది అసలు దేశంలో హత్య చేసి రాష్ట్రంలో ఉన్నప్పుడే పట్టించుకోవాలా కేసుల గురించి ఇంక విదేశాలకు పోతే ఏం పట్టించుకుంటారు
ఎందుకు దొమ్మి కేసు కింద కొట్టేయండి ఇంకా కేసు అసలు కోర్టులకు కూడా ఒక సలహా ఇద్దానండి దేశంలో ఉన్న హత్య కేసులో ఉన్న నిందితులందర్నీ వదిలిపెట్టేయండి అవసరం అయితే వాళ్ళందరికీ వీసాలు పాస్పోర్ట్లు ఇచ్చి స్వయంగా విమానాల టికెట్లు కొనిపెట్టి విదేశాలకు పంపించమని చెప్పి కోర్టులకు సలహా ఇద్దాం ఎన్ని సీబీఐ కేసులు ఎన్ని సీబీఐ కేసులు ఈడీ కేసులు ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుకుతున్నారు కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం రావట్లే రాష్ట్రంలో మరి ఏం చెప్పాలి చెప్పండి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఘోరంగా రాష్ట్ర ప్రజలు తప్పు కూడా కదా సీబీఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఎందుకు చేసుకున్నారు ఎందుకు చేస్తున్నారు మీ ఏపీ ప్రజలు మీదే కదా తప్పు అది మా తప్పే ఆ తప్పు ఇంకా సరిదిద్దుకోవట్లే మళ్ళీ అధికారులకు వస్తాను అని చెప్పటం ఆయన అలాగే చెప్తారండి ఆయన మొన్న కౌంటింగ్ మధ్యాహ్నం వరకు కూడా కౌంటింగ్ రోజు కూడా 175కి 175 మాయే అని చెప్పాడు కౌంటింగ్ ముందు రోజు రాత్రి చెప్పాడు విదేశాల నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి కొన్ని వేల మంది బస్సుల్లో వచ్చేసారు అలా ఆ ఓట్లన్నీ మాయే అని చెప్పాడు వీళ్ళు రజనీకాంత్ కూడా వీళ్ళు కూడా అందరూ వస్తున్నారు వస్తున్నారు మన కోసమే వస్తున్నారు మనకు ఓటేయటానికి వస్తున్నారు తర్వాత చూసుకుందాం రజనీకాంత్ కూడా తర్వాత ఇప్పుడు అంటున్నాడు మన దగ్గర పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఏమయ్యారు పథకాలు తీసుకున్న వాళ్ళు ఏమయ్యారు జగన్మోహన్ రెడ్డి విడుపులపై ఎస్టేట్ ని అమ్మేసే ఉన్నా ఇచ్చాడా పెన్షన్లు పథకాలు ప్రజల దగ్గర పిండేసిన సొమ్మే కదా కరెంటు బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు ఆ చెత్త పన్ను ఇయే కదా ఉద్యోగస్తుల జీతాలు పంచాయతీ డబ్బులు ఆ ప్రాజెక్టులు పెడతా అన్న డబ్బులు ఇక అన్ని లక్షల కోట్ల అప్పులు కల్తీ మద్యం ద్వారా ఎన్నిసార్లు బ్యాంకులు అప్పులు తీసుకొని వచ్చావు కనిపించిన ప్రతి ఒక్క స్థలాన్ని కూడా కబ్జా చేసావు కదా తాతగాడు సొమ్మేమన్నా పథకాలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా గుళ్ళు బాల కొట్టావు ఆయసం చెయ్యర కొట్టారు వెండి విగ్రహాలు దొంగతనాలు చేశారు రథాలు తగలబెట్టారు కోర్టులో డాక్యుమెంట్స్ కుక్కలు ఎత్తుకెళ్ళినాయి కల్తీ మధ్య ఎలకలు దాగినాయి అని చెప్పి చెప్పారు వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుట్ర ప్రకారం షర్మారెడ్డిని జగన్మోహన్ రెడ్డి హత్య చేస్తే ప్రజలకు ఏమని చెప్పుకుంటాడు ప్రజలకు అసలు ఏమని చెప్పుకుంటాడు నారాసుర రక్త చరిత్ర పార్ట్ టూ అంటాడు నారాసుర రక్త చరిత్ర పార్ట్ టూ షర్మారెడ్డిని చంద్రబాబు నాయుడు గారే మరి అదే అంటే జనాలు పిచ్చోళ్ళలా కనబడుతున్నారా ప్రజలు ఇంకా అసలు అవన్నీ ఏం పట్టించుకోడు ఆయన అనాలి అనుకున్నా అవి చెప్పేసి వెళ్ళిపోతాడు ప్రెస్ మీట్ పెట్టి మా చెల్లి చనిపోయింది నన్ను సీఎం అని చేయండి రక్తపాతలు చేసుకుంది మేము హార్ట్ అటాక్ అనుకున్నా తీరా చూస్తే నా చంద్రబాబు గారే నరికి చంపేశారు సింపతి నన్ను గెలిపించండి ఎవరు పోయినా పర్లా ఏమైపోయినా పర్లా నేను మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలి ప్రజలందరూ పెంటలో ముంచని చెప్తే కొడతారు జగన్మోహన్ రెడ్డి ఏషాలు ఇలాంటివి చేస్తే షర్మిలని ఏమన్నా చేస్తే పెంటలో ముంచి చెప్పుతో కొడతారు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా చేస్తారన్న భయం ఉంది కాబట్టి కదా సెక్యూరిటీ అడుగుతుంది సో చూద్దామండి షర్మిల గారిది అయితే ఆవిడకైతే ప్రాణభయం నా అన్న వదింత నాకు ప్రాణభయం ఉందని చెప్పి చెప్తున్నారు సెక్యూరిటీ కావాలని కూడా అడుగుతున్నారు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ఏంటో దీని మీద చూద్దామండి ఇవ్వండి షర్మిల గారు తన భద్రత పెంచమని చెప్తూ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కూడా ఒకసారి వినిపిస్తారు చూడండి వై కేటగిరీ భద్రత ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు ప్రభుత్వం దగ్గర తమ యొక్క వినతి తీర్చుకున్నారు షర్మిలకు ప్రస్తుతం 2+2 భద్రత ఉంది 100% ఆస్తులు నా పేరు మీదే బదిలీ చేస్తానని ఎంఓయుపై సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అంటున్నారు షర్మిల షేర్ల ట్రాన్స్ఫర్ కు బెయిల్ కు సంబంధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టి అవన్నీ చేశారంటున్నారు షర్మిల సుమత వీరా తనకు సెక్యూరిటీ పెంచాలన్నట్టు ఏపీ ప్రభుత్వం దగ్గర విడతి ఇచ్చుకుంది షర్మిల అన్నతో వివాదం నేపథ్యంలో తనకు ప్రాణ ఆనందం అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలకి తెరలేపారు ప్రస్తుతం అన్నతో ఆశీర్వాదం నేపథ్యంలో తన ప్రాణ ఆనందం అంటూ కూడా మాట్లాడడంతో ఒకసారిగా ఏపీ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి ముఖ్యంగా వైఎస్ కుటుంబ సభ్యుల యొక్క పరస్పర ఆరోపణలు మరింతగా వేడెక్కాయని చెప్పొచ్చు ప్రస్తుతం ఆవిడకి 2+2 భద్రత సిబ్బంది ఉన్నారు దాన్ని 4+4 గా పరిగణలోకి తీసుకొని వై కేటగిరీ భద్రతా సిబ్బందిని తనకి అసైన్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దగ్గర వినతి పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసింది వైఎస్ షర్మిల అదేండి పరిస్థితి సొంత అన్న వదినలతోనే ప్రాణహాని ఆస్తుల కోసం మనుషుల్ని చంపే క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిది అనేది ఇప్పుడు అసలు ఇంతకాలం ఆయన చేసిన అరాచకాలన్నీ ఇప్పుడు షర్మిల మాటలతో ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్థితికి వచ్చేసారు ఇక ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి వెనకాల తిరిగిన వాళ్ళు కూడా
జగన్మోహన్ రెడ్డి ఎంత నీచుడా, ఎంత నికృష్టుడా, ఎంత దుర్మార్గుడా, ఇలా ఆస్తుల కోసం డబ్బు కోసం ప్రాణాలు తీయడానికి తెగిస్తాడా? తెలుగుదేశం వాళ్ళని అలాగే అంతమందిని, ఇన్ని వందల మందిని, అంటే 1800 చిల్లర తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని హత్యలు చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల మాటలతోటి అవన్నీ నమ్మాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుచరులకు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే అసహ్యం పడుతుంది. ఇప్పుడు రేపు 8వ తారీఖు శుభవార్త వింటామని చెప్పి నాకైతే పూర్తిగా అర్థమవుతుంది సార్. ఓకే అండి, చూద్దామండి. మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ వీడియో మాట్లాడుకుందాం. ఓకే సార్.